మూడు రాజధానుల నుంచి వెనక్కి వెళ్ళలేదు టెక్నికల్ గా ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తారంటే బిల్లు తేడా వచ్చిందన్నమాట ఆ బిల్లు తేడా వచ్చిందంటేనే ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ బిల్లు తయారు చేయటంటే ఎంత మంది కూర్చొని తయారు చేస్తారు అందులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు తీసుకొస్తాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి వచ్చాడు ఇది సొంతం ఆయన సొంతంగా తయారు చేసినటువంటి యాక్ట్కే అది కరెక్ట్ యాక్ట్ కాదు మళ్ళీ మార్చాలనే పరిస్థితి వచ్చింది ఏదైనా చెప్పిన మాట మీదగా మనం వెళ్ళాలి రకరకాలు వచ్చాయి మోడీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడని ఇవన్నీ కూడా ఏవో వార్తలు వార్తా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు మెరుగైనటువంటి బిల్లు తీసుకొస్తాను అన్నాడు అంటే ఇది మెరుగైన బిల్లు కాదనమాట ఈ బిల్లులో తేడా ఉండబట్టే మెరుగైన బిల్లు అనమాట ఏంటా తేడా అడగాలి అపోజిషన్ అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు పోస్టులు ఏమీ లేకపోయినా ఇదే పని నాకు నా అనుభవంలో నేను చెప్తున్నాను ఎన్టీ రామారావు కూతుర్ల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పుకార్లు కానీ స్కాండల్స్ కానీ మేము వెళ్ళలేదు సాధారణంగా సెలబ్రిటీస్ అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు నేనైతే వెళ్ళలేదు నాకు తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఎవరు వెళ్ళలేదు ఆయన కుటుంబంలో నాకు పురంధరేశ్వరి గారితో మంచి పరిచయం ఉంది చాలా డౌన్ టు ఎర్త్ చాలా బాగా మాట్లాడుతుంది చాలా మంచి ఆవిడ హరికృష్ణ గారితో పరిచయం ఉంది హరికృష్ణ గారు మామూలుగా చూస్తే ఏదో ఎలా అనుకుంటూ వస్తాడు కానీ చాలా మంచివాడు అవసరం లేకపోయినా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడాడు నాతో చాలా స్నేహంగా ప్రవర్తించాడు వాళ్ళిద్దరే నాకు తెలుసు కానీ ఎన్టీ రామారావు లెవెల్ మనిషికి కూతుర్ల మీద ఎప్పుడో రకరకాల ఉత్తిరే ఉన్నా లేకపోయినా పెట్టేయాలి ఎవరి మీద ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు ఎందుకు దానికి ఇంత బాధపడిపోవటం దానికి ఎంత ఇప్పుడు దాకా రోడ్డు మీద జనం అన్నారండి ఇప్పుడు అసెంబ్లీలోనే అన్నారండి ఇంక నన్ను ఏం చేయమంటారనడానికి ఎప్పుడు ఎక్కడ ఎవ్వడో అనలేదు అన్న మాటకి ఎందుకు మీకు అంత బాధ అది ఇష్యూవా నేను ఇప్పుడు డ్రామా నిజమా అని చెప్పేంత డ్రామా ఎందుకు చేస్తాడు నేను నేను డ్రామా అని నేను అనుకోను ఏమో ఇప్పుడు కన్నీళ్ళు కార్చవలసిన అవసరం ఆయనకు వచ్చింది లేదో నాకు తెలియదు కానీ ఫ్యాక్ట్స్ మీద పోతే చంద్రబాబు నాయుడు దీనికోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటారు చంద్రబాబు నాయుడికి తెలియదు ఆ సింపతి పనిచేయదని ఒళ్ళంతా రక్తమైపోయి మైల్లో పేలిపోయి ఎగిరి అంత దూరంలో పడి లేచిలా వస్తేనే సింపతి పనిచేయలే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని నానా బాగు కూతులు తిట్టి ఇదిగో నన్ను బతికించింది ఈవిడే నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు సింపతి పనిచేయలే ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లో అంటే ఊరూరులో ఏదో కృష్ణకుమార్ వచ్చేవాడు ఊరూరులో ఆర్తలు మాకు పట్టేసేవారు ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చలేక చచ్చేవాళ్ళం ఏమైంది 6 సీట్లు వచ్చాయి 42కి 6 సీట్లు సింపతి పనిచేయలే ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడు అంతా ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు వేసిన ఓటింగ్కి చచ్చిపోయిన తర్వాత రోజు వేసిన తర్వాత జరిగిన ఎలక్షన్కి వేసిన ఓటింగ్కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున గారు ఓడిపోయింది పక్కన పణతాల రామకృష్ణ గారు అంకాపల్లిలో గెలిచాడు అక్కడి నుంచి అందరూ గెలిచారు ఒక వైజాగ్లో ఆవిడ ఉమా గజపతి తప్ప ఒక్కసారే మనకు తెలిసి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మాత్రం సింపతి ఆ హాఫ్ ఎలక్షన్కి వర్క్ చేసింది ఇంకెప్పుడూ సింపతి పనిచేయలే రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు దేవుడనే అన్నారు అందరూ పనిచేసిందా 14లో ఓడిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి జరిగిన ఇమ్మీడియట్ ఎలక్షన్ ఆ 2014 ఎలక్షనే కదా అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ 7 పంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది మేము ఆర్యాపురంలో ఉండే వాళ్ళ పక్కన సంస్కృత పాఠశాలలో నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను అక్కడే ఒక అరుగు మీద ఒక అతను పిచ్చి కొంచెం క్రాక్ అతను ఉండేవాడు అరుగు మీద పడుకుని అడుక్కునేవాడు అనమాట అతను ఏదో చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడని ఇలా వచ్చి ఇక్కడ ఉంటున్నాడని పలానా వాళ్ళ తాలూకా అనేవారు కానీ అతను అక్కడే పడుకునేవాడు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లి భోజనం పెడుతుండేవాడు ఆ భోజనం తినేసేవాడు ఆ గోదావరి రోడ్డు మీద వెళ్ళి స్నానం చేసేవాడు ఏదో అమావాస్య పార్టీ ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పచ్చిబూతులు తిట్టడా
మా స్కూల్ పిల్లలు అయితే ఆడికి వెళ్ళి దూరంగా ఓ అంటే పరిగెత్తించేవాళ్ళు. మా ఫాదర్ ఒకసారి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడిపోయాను, ఎందుకంటే వెనకాల వచ్చేస్తున్నాడేమో అని. ఏదో అందరిలాగే నేను అన్నాను, అంటే నన్ను తరవడం మొదలెట్టాడు. ఇంకా 100 గజాల్లో పడిపోయాను, పడిపోతే కొంచెం దెబ్బ కూడా తగిలింది. అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు, ఎందుకురా అంత భయం అంటే పిచ్చాడు వెనకాల పడిపోయి కొట్టేస్తాడేమో అని భయపడ్డాను. పిచ్చాడని నువ్వే అంటున్నావు కదా, ఏం మాట్లాడదు వెళ్ళు, ఎదురుగుండా అలా నడుచుకుంటాడు, నేను ఇక్కడ నిలబడతాను, ఏం చేస్తాడో చూద్దాం. అక్కడే ఉన్నాడు అంటే నేను అలా ఎదురుకుండా భయం భయంగానే నడుచుకుంటూ వెళ్ళాను. అతను అసలు మాట్లాడలేదు. మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అలా వస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ అలా చూశాను, చూస్తే ఏం మాట్లాడలేదు. ఒక నవ్వు నవ్వాను, అతను నవ్వాడు. ఇంకా అక్కడి నుంచి అతని మీద భయమే పోయింది. అందరినీ తిట్టేవాడు కానీ నన్ను తిట్టేవాడు కాదు. నెమ్మదిగా మా స్కూల్లో మా క్లాస్మేట్స్ అందరూ ఇదే అలవాటు చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు జై హింద్ అని అతను అన్నాం, అతను కూడా జై హింద్ అన్నాం. పిచ్చారండి బాబు, ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? అలా మాట్లాడినవాడు ఎవడని ఉంటాడు, మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు. మానసికంగా దెబ్బతిన్నవాడి గురించి మనం ఎంత ఎందుకు దాని ఆలోచన, దాని గురించి ఏడుపులు విను. అందులో ఏదైనా నిజం ఉందని మీకు అనుమానం ఉంటే ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి ఫ్యామిలీ పరువు అంతా బయట పెట్టేసి బహిరంగంగా ఎంత అలర్ చేస్తున్నాడు అన్నానికి. జీరో, అందులో ట్రూత్ పర్సంటేజ్ ఎంత అంటే జీరో. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు అలా? ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు, ఆయన అయితే అసలు రే చంద్రబాబు నాయుడు ఒరే అని తప్పు ఇంకోలా సంబోధించడు. ఎదవా వాడు వీడు అని మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఆయన తప్పు అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? నేను ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకు నన్ను ఏమని ఖండించారు తెలుసా? ఏకవచన ప్రయోగం చేస్తావా చీఫ్ మినిస్టర్ని అని ఒక ఆయన ఖండించాడు. నాకేదో ఆయనతో ఉన్నటువంటి చనువు వల్ల పొరపాటు అని ఉంటాను. నిజమే జగన్మోహన్ రెడ్డి అనేసి అనేటప్పటికీ అతను కోపం రావచ్చు, కానీ మీ పార్టీ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు సీఎం చేసినటువంటి మనిషిని చంద్రబాబు నాయుడుకి గారు అన్న నీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు అను రే ఏదా అంటుంటే ఏ మెసేజ్ వెళ్తుంది? నీకెందుకు గౌరవం ఇస్తారు? ఒక మనుషులకు గౌరవం ఇవ్వండి. అపోజిషన్ అంటే డెమోక్రసీలో అంత తేలిక కాదండి. అపోజిషన్ అంటే వాజ్పేయి ఓడిపోతే 1984లో ఆన్ రికార్డ్ చెప్పాడు రాజీవ్ గాంధీ. వాజ్పేయి లేడు, ఫెర్నాండెజ్ లేడు, ఇంకా 4-5 పేర్లు చెప్పి వాళ్ళెవరూ లేనటువంటి ఈ సభలో నేను ఏమి మాట్లాడినా ఏ సలహాలు తీసుకోను. మొత్తం అందరూ ఓడిపోయారు. బాబుగుణం ఓడిపోయాడు, ఫెర్నాండెజ్ ఓడిపోయాడు, వాజ్పేయి ఓడిపోయాడు, పెద్ద పెద్ద స్టాల్ వాట్స్ అందరూ ఓడిపోయారు. ఓడిపోతే రాజీవ్ గాంధీ ఆన్ రికార్డ్ చెప్పిన మాట. అందుకే రాజీవ్ గాంధీకి నెక్స్ట్ ఎలక్షన్లో 180 అన్నీ వచ్చాయి. 430-420 సీట్లతోటి వచ్చినవాడు 25%లోకి పడిపోయాడు. ఎందువల్ల? అతని పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ అందరూ వ్యతిరేకమైపోయారు. విపి సింగ్ గారు అందరూ వ్యతిరేకమైపోయి ఈయన 180కి దింపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి. 151 సీట్లు ఇవాళ వచ్చాయి ఈ స్టేట్లో, ఎప్పుడు రాలని సీట్లు. మీరు ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ అన్న వాళ్ళ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, వాల్యుబుల్ మీకు ఇచ్చే సలహాలు ఉంటాయో అవి తీసుకుంటేనే డెమోక్రసీకి ఒక అర్థం వస్తుంది. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గవర్నెన్స్తో అదిరా మనిషి అంటే అలా ఉండాలి అని జనం అనుకునేలా బతకాలి. యాజ్ ఏ సీఎం రాజశేఖర రెడ్డికి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? ఆయన కూడా ఇలాగే ఉండేవాడు. షార్ట్ టెంపర్మెంట్, కోపం, మీదకెళ్ళి కలబడిపోవటం అన్నీ ఉండేవాడు. స్లోగా ఏ లెవెల్లోకి మారాడంటే ఆయన ఒకటే చెప్పాడు ఆయన ఒకసారి నాతో పర్సనల్గా, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. అంటే అవతల వాడితో గొడవ వచ్చినప్పుడు ఒక్క నిమిషం వాడి పాత్రలో నేనుంటే ఏం చేస్తానో అని ఒక్కసారి ఆలోచించుకో, అదే నువ్వు చేస్తావు వాడు చేస్తుంటే.